Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇప్పటి వరకు చేసింది చాలు, కాడి పడేస్తున్న టీడీపీ నేతలు. మీరు ప్రజల్లో ఉండండి, వారి సమస్యలు తెలుసుకోండి, జగన్ సర్కార్పై పోరుబాట పట్టండి. ఇది తరచుగా టీడీపీ అధినేత చంద్రబాబు చెబుతున్న మాట. ఎవరితో ఎక్కడ మాట్లాడినా, ఏ సమీక్ష పెట్టినా ఆయన నాయకులకు ఇస్తున్న పిలుపు కూడా ఇదే. అయితే ఎంతమంది ఈ పిలుపును అందుకుని ముందుకు సాగుతున్నారు, ఎంతమంది ప్రజల మధ్య ఉంటున్నారు అనే విషయాలపై టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల అంతర్గత సర్వే చేయించారు. సీనియర్లనే రంగంలోకి దింపి అసలు ఏం జరుగుతోంది, నేను ఎంతగానో చెబుతున్నా, రిజల్ట్ మాత్రం ఎందుకు కనిపించడం లేదు అని ఆయన ప్రశ్నించారు. దీంతో ఉత్తరాంధ్ర నుంచి ఇద్దరు, రాయలసీమ నుంచి ముగ్గురు, కోస్తా నుంచి నలుగురు ఫీడ్బ్యాక్ తెచ్చారు. ఆయా అంశాలపై వారు చంద్రబాబుకి వివరించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై అనేక విషయాలను వారు వివరించారు. ప్రధానంగా తేలిన విషయం ఏంటంటే, ఇది చాలు అనే మాట ఎక్కువ మందిలో వినిపిస్తోందనే. అంటే ఇప్పటి వరకు తాము అనేక విధాలుగా పార్టీ కోసం కష్టపడ్డామని, కానీ ఇప్పుడు కూడానా అనే నిస్పృహ వారిలో కనిపిస్తోందని అంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు వయస్సు రీత్యా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగే పరిస్థితి లేదు, అందుకే 2014లో తాము ప్రచారం చేశాం, పార్టీని నిలబెట్టామంటున్నారు. కానీ ఇప్పుడు పార్టీకి ఒక యువ నాయకుడు ఉన్నాడు కదా, ఆయన తిరిగి పార్టీని బలోపేతం చేయొచ్చు కదా అంటున్నారు. పైగా ఏదైతే మనం వ్యతిరేకిస్తున్నామో ప్రజలు దానిని ఇష్టపడుతున్నారని కూడా చెప్పుకొచ్చారట. ఉత్తరాంధ్రలో వాడవాడకు వెళ్ళి మూడు రాజధానులు వద్దు, ముఖ్యంగా విశాఖ అభివృద్ధి వద్దు అనే ధైర్యం తమకు లేదని చెబుతున్నారట. ఇక కర్నూలులోనూ ఇదే తరహా పరిస్థితి ఉంది. హైకోర్టు వద్దని ఎలా అంటాం, దీనిని ప్రజల్లోకి ఎలా తీసుకువెళ్తామని ప్రశ్నిస్తున్నారు. ఇక కోస్తా, ఉభయ గోదావరి జిల్లాల నాయకులు చాలా చిత్రమైన సమాధానమే చెప్పారు. గత ఎన్నికలలో పార్టీ ప్రచార ఖర్చులు రూపాయి ఇవ్వలేదు, మేం భారీ ఎత్తున ఖర్చు చేశాం, గెలిచేస్తాం అని నాయకుడు చెప్పారు. అయితే ఓడిపోయాం, తర్వాత కరోనా వచ్చింది, అప్పట్లో చేసిన అప్పులకు, అమ్ముకున్న పొలాలకు ఇప్పుడు కూడా జాగ్రత్త పడకపోతే వచ్చే ఎన్నికల్లో ఎలా, అందుకే ఇప్పుడు మేము ప్రజల్లోకి వెళ్లే పరిస్థితి లేదు, ముందు మా వ్యాపారాలు మమ్మల్ని చేసుకోనివ్వండి, ప్రభుత్వం నుంచి కూడా మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు అని చెప్పారట. దీంతో ఇప్పుడు టీడీపీ తర్జన భర్జన పడుతోంది. ఇలా అయితే ఎలా అంటూ చంద్రబాబు సీనియర్ల దగ్గర వాపోయారట.